నమస్తే బోస్ కుమారి. ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ వైసీపీకి సంబంధించినటువంటి కొన్ని కొన్ని కీలకమైనటువంటి విషయాలు, అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి అఘాయిత్యాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి బయట పెట్టేటువంటి క్రమంలో చాలా విషయాలు కూడా ప్రస్తావించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆడపిల్లలు మిస్ అవుతున్నటువంటి విధానానికి సంబంధించి కానీ, లేకపోతే విద్యార్థులు 60,000 మంది పైగా చిన్నపిల్లలు చనిపోయినటువంటి విధానానికి సంబంధించి కానీ, లేకపోతే రిషికొండ లాంటి ఇష్యూస్కి సంబంధించి కానీ, లేకపోతే భూములకు సంబంధించిన ఇష్యూస్ కానీ, లేకపోతే మద్యానికి సంబంధించిన ఇష్యూస్ కానీ, ఇట్లాంటి ఎన్నో రకాలైనటువంటి వాటిని ప్రతిపక్షంగా తన వంతు బాధ్యత మేరకు ప్రజలకి తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంది. మరి 2024లో ప్రజలు ఏం నిర్ణయం తీసుకుంటారు వీటి మీద అనేది తర్వాత సంగతి. కానీ ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, అంటే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అనేటువంటి కోణంలో అది ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ ఎవరైతే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అంటే మిగతా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ఆయన ఇంతకుముందు ఉన్నటువంటి, ఇప్పుడు ఎగ్జాంపుల్గా దళితుల విధానానికి సంబంధించి తీసుకుంటే, వాళ్ళకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి పథకాలు తీసేసినటువంటి పరిస్థితి. నెంబర్ టూ ఏంటంటే, చాలామంది మీద, అంటే ఎగ్జాంపుల్గా ఎలక్షన్స్ టైంలోనే నేను చాలా గట్టిగా మాట్లాడాలనుకున్నటువంటి అంశం ఏంటంటే డాక్టర్ సుధాకర్ గారికి సంబంధించినటువంటి విషయం. ఇది చాలా ఆషామాషి వ్యవహారం కాదు. డాక్టర్ సుధాకర్ గారు అనేటువంటి విషయం చాలా క్యాజువల్గా తీసుకుంటారేమో కానీ, దళిత సమాజం మొత్తం కూడా అడ్డం తిరగాల్సినటువంటి పరిస్థితి. అంటే మీలో ఐక్యత ఉంది, మా జోలికి వస్తే మేము ఊరుకోము. ప్లస్ డాక్టర్ సుధాకర్ గారు చేసినటువంటి తప్పేంటి, ఆయన మాస్కులు లేవు హాస్పిటల్ అని చెప్పిన ఒకే ఒక మాట అంతే. తన జీవిత యొక్క లైఫ్ సపై పిచ్చోని చేసేసి ఆయన చంపేసినటువంటి పరిస్థితి. నడి బజార్లో ఆయన చూస్తుంటే, అంటే ఒక దళిత సమాజం నుంచి ఒక వ్యక్తి వచ్చి, ఆయనకి చాలా ఏజ్ ఉంటుంది, ఆయన చదువుకునేటువంటి టైం అంటే చాలా పాతకాలం, ఆ టైంలో కష్టపడి చదువుకొని ఆ స్థాయికి ఆయన రాగలిగాడు అంటే వాళ్ళ అమ్మోళ్ళు ఎన్ని కష్టాలు పడి ఆ పిల్లని అతను చదివించి ఉంటారు. అంటే దళిత సమాజంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి విషయం, ఒక వ్యక్తి ఎదిగి, అంటే నేను మాట్లాడతాను ఖచ్చితంగా దీని గురించి, ఖచ్చితంగా చాలా గట్టిగా మాట్లాడాల్సినటువంటి సందర్భం. ఇప్పుడు అందరూ ప్రస్తావిస్తున్నారు కానీ ఎలక్షన్స్ టైంలో ఖచ్చితంగా మాట్లాడాలి, దళిత సమాజానికి సంబంధించి ఖచ్చితంగా చెప్పి తీరాల్సినటువంటి అంశం ఇది. సరే, ఏమైనా ఇప్పుడు ఈ ఇష్యూలో భాగంగా ఇట్లాగా అనేకమైనటువంటి సంఘటనలు దళితులకు సంబంధించి జరిగినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. వీటిల్లో కార్పొరేషన్ పేరుతోటి వాటి దగ్గర నుంచి డబ్బు తీసుకొని వచ్చి, అంటే ఇప్పుడు దళిత సమాజం ఉంది, దళిత సమాజానికి సంబంధించినటువంటి పథకాలను కిల్ చేసి, దళిత సమాజానికి సంబంధించినటువంటి డబ్బులను కిల్ చేసి, అంటే వాస్తవంగా కార్పొరేషన్కి డబ్బు వచ్చింది అనుకుందాం, వాళ్ళు స్వయం ఉపాధి కల్పించడానికి ఉపయోగపడేటువంటి డబ్బు అది, అంటే ఆ దళిత సమాజానికి సపరేట్గా ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బు అది, వాళ్ళ డబ్బుని అదేవిధంగా ఆ వాళ్ళ పథకాలను మొత్తం కొలాప్స్ చేసేసి వాళ్ళ డబ్బును తీసుకెళ్లి మిగతా వాళ్ళకి పంచారు. వాళ్ళలో వీళ్ళుంటే ఉండొచ్చు, పంచినట్లు వీళ్ళుంటే ఉండొచ్చు. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను, ఒక 10 మంది ఉన్నారు, ఆ 10 మందిలో ఇద్దరి దగ్గర 50 రూపాయలు డబ్బులు ఉన్నాయి, ఒకరి దగ్గర 50 రూపాయలు డబ్బులు ఉన్నాయి, మిగతా వాళ్ళందరి దగ్గర 100 రూపాయలు డబ్బులు ఉన్నాయి. వీళ్ళందరి దగ్గర ఈ డబ్బు మొత్తం తీసేసుకొని తలా ఒక 25 రూపాయలు ఇచ్చేసి మిగతా డబ్బులు మొత్తం తీసేసుకొని, వాళ్ళందరిని మేము ఉద్ధరించేసాము, ఇదే మేము చేసినటువంటి, అందరికీ సమంగా చేసాము, అందరిని ఉద్ధరించాము అనేటువంటి కోణంలో చెప్తే ఎంత క్యామిడీగా ఉంటుందో, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి అంతే క్యామిడీ అనేటువంటి విధంగా టోటల్గా జనసేన పార్టీ, వైసీపీ పార్టీ చెప్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్కి చెప్పాను. అలాగే ఇప్పుడు ప్రధానంగా దళితులకు సంబంధించినటువంటి వాటిల్లో జనసేనకు సంబంధించినటువంటి కొంతమంది సోషల్ మీడియా వేదిక, కొంతమంది స్పోక్స్ పర్సన్స్ స్పందిస్తున్నటువంటి పరిస్థితులు ఏంటి అంటే, ఇప్పటి వరకు కూడా మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం హయాం మొత్తంలో చంపబడినటువంటి దారుణాలకు గురైనటువంటి దళితులు ఎంతమంది అని అంటే, అంటే అన్యాయంగా చంపబడటమో లేకపోతే చనిపోవటమో చేసినటువంటి ప్రభుత్వం ద్వారా, సమాజం ద్వారా జరిగినటువంటి అనేకమైనటువంటి అఘాయిత్యాల్లో, అంటే దళితుల మీద ఇప్పటి వరకు సుమారు 3,346 దారుణాలు జరిగాయి అనేటువంటి విధంగా, ఇప్పటికి 3,346 మంది పైగా చనిపోయారు దళిత సమాజంలో అనేటువంటి విధంగా ఈ మొత్తం ఎంటైర్ పరిపాలనలో అనేటువంటి ఒక కొత్త విషయాన్ని బయటకు తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇప్పటి వరకు దళిత సమాజానికి సంబంధించినటువంటి పథకాలు కిల్ చేసి, దళిత సమాజానికి సంబంధించినటువంటి డబ్బుల్ని, వాళ్ళకి దక్కాల్సినటువంటి డబ్బుల్ని, 100,000 కోట్ల డబ్బుల్ని కిల్ చేసి,
చివరికి వాళ్ళ ప్రాణాలను కూడా హరించేశారు, వాళ్ళ ప్రాణాలు కూడా పోవటానికి కారణం అయ్యారు. ఇవన్నీ చేసి మా ఎస్సీలు, మా బీసీలు, మా ఎస్టీలు, మా మైనార్టీలు అనేటువంటి కోణంలో మైక్ ముందుకు వచ్చి మాట్లాడినంత మాత్రాన నమ్మేయాలా అనేటువంటి విధంగా అయితే మాత్రం జనసేన ఇప్పుడు వైసీపీ పార్టీని అడుగుతున్నటువంటి ప్రశ్న. మరి దళిత సమాజం ఇది ఏ విధంగా తీసుకుంటూ వచ్చుకోవాలి?